ఐపీఎస్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద నెలవారీ కనీస పెన్షన్ మొత్తాన్ని 2000 రూపాయలకి రెట్టింపు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ యొక్క అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటీ శనివారం జరిగిన సమావేశంలో ప్రతిపాదన తిరస్కరణ గురించి తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యంత సాధికారత కలిగిన పర్యవేక్షణ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం అదనపు బడ్జెట్ మద్దతు అందించడం ద్వారా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను నెలకు 1000 రూపాయల నుండి 2000 రూపాయలకి పెంచే ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపబడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ దానికి అంగీకరించలేదు అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2023 ఆర్థిక సంవత్సరం కోసం సామాజిక భద్రతా సంస్థ యొక్క వార్షిక నివేదిక నుండి సేకరించిన డేటా ప్రకారం పథకం కింద మొత్తం 7.55 మిలియన్ల పెన్షనర్లలో 3.64 మిలియన్లు 1000 రూపాయల వరకు నెలవారీ పెన్షన్ను పొందారు. తర్వాత 1.17 మిలియన్ల పెన్షనర్లు 1001 రూపాయల మరియు 1500 రూపాయల మధ్య పొందారు. దాదాపు 868,000 మంది పెన్షనర్లు నెలకు 1501 రూపాయల నుండి 2000 రూపాయల వరకు పొందారు. కేవలం 26,769 మంది పింఛనుదారులు మాత్రమే నెలకు 5000 రూపాయల పైన పొందారు. సమావేశాలలో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్. పెన్షన్ కార్పస్ వార్షికంగా విలువైనది మరియు ఫండ్ యొక్క స్థానం అనుమతించినట్లయితే అదనపు ఉపశమనాలు చెల్లించబడతాయి. 2000 నుండి ఫండ్ చేసిన చాలా వాల్యుయేషన్లలో లోటు ఏర్పడింది మరియు అదనపు ఉపశమనం అందించబడలేదు. అయితే కేంద్రం 2014లో బడ్జెట్ మద్దతును అందించడం ద్వారా కనీస పెన్షన్ను 1000 రూపాయలకి పెంచింది. విస్తృతమైన డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కనీస పెన్షన్ను మరింత పెంచాలి అని సమావేశానికి హాజరైన సిబిటీ సభ్యుడు అన్నారు. ఈపీఎస్ 1995 అనేది యజమాని వాటా నుండి నెలవారీ వేతనంలో 8.33% అలాగే నెలవారీ వేతనంలో 1.16% 15,000 రూపాయల జీతంపై చెల్లించే మొత్తానికి పరిమితం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించబడే స్వయం నిధులతో కూడిన పథకం. 1000 నెలవారీ పింఛను స్థూలంగా సరిపోదు కాబట్టి తగిన బడ్జెట్ మద్దతు పొందడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖతో ఈ విషయాన్ని కొనసాగించాలని మార్చి 2022లో లేబర్పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కార్మిక మంత్రిత్వ శాఖను కోరింది. అంతకుముందు శనివారం సిబిటీ తన 235వ సమావేశాన్ని నిర్వహించింది. 290 మిలియన్లకు పైగా ఉన్న మొత్తం సబ్స్క్రైబర్లకు 2024 ఆర్థిక సంవత్సరంకి 3 సంవత్సరాల గరిష్ట వడ్డీ రేటు 8.25% సిఫార్సు చేయబడింది. ఇందులో దాదాపు 68 మిలియన్ల మంది యాక్టివ్ కంట్రిబ్యూటింగ్ సబ్స్క్రైబర్లు. ఈ చెల్లింపుతో ఈపీఎఫ్ సభ్యుల ఖాతాలకు 1.07 ట్రిలియన్ల రూపాయలను పంపిణీ చేయాలని బోర్డు సిఫార్సు చేసినందున 2023 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ 278 కోట్ల రూపాయల మిగులును నిలుపుకుంటుందని భావిస్తున్నారు. ఇది 2023 నుంచి 2024 వరకులో ప్రధాన మొత్తంలో దాదాపు 13 ట్రిలియన్ల రూపాయలు. The Union Finance Ministry has rejected a proposal sent by the Labour Ministry to double the monthly minimum pension amount to 2000 rupees under the Employee Pension Scheme, EPS. The Central Board of Trustees, CBT, the apex decision-making body of the Employee Provident Fund Organization, EPFO, was apprised of the proposal and RS Quo's rejection during a meeting on Saturday. And LD Quo, according to the recommendations made by a highly empowered monitoring committee constituted by the government, a proposal to increase the minimum pension under EPS from 1000 rupees to 2000 rupees per month, by providing additional budgetary support, was sent to the Ministry of Finance. The Ministry of Finance did not agree to it, and RD Quo, sources close to the development said. Data sourced from the Social Security Organization's annual report for FY23 shows that of the total 7.55 million pensioners under the scheme, 3.64 million received a monthly pension of up to 1000 rupees, followed by 1.17 million pensioners, who received between 1001 rupees and 1500 rupees.
Around 868,000 pensioners received between 1,501 rupees and 2,000 rupees a month. Only 26,769 pensioners got above 5,000 rupees per month. And LD Quo, in meetings, it has been our demand to raise the minimum pension amount. The pension corpus is valued annually and additional reliefs are paid if the position of the fund so permits. Since 2000, the fund had run into deficit in most of the valuations done and no additional relief could be provided. However, the center enhanced the minimum pension to 1,000 rupees by providing budgetary support in 2014. Keeping in view the widespread demand, the minimum pension should be raised further, and R.D. Quo, a CBT member, who attended the meeting, said. The APES 1995 is a self-funded scheme with contributions equivalent to 8.33% of the monthly wages from the employer's share as well as 1.16% of the monthly wages, limited to the amount payable on salary of 15,000 rupees, by the central government. In March 2022, the Parliamentary Standing Committee on Labour had asked the Labour Ministry to pursue the matter with the Ministry of Finance for obtaining adequate budgetary support, as the 1,000 rupees monthly pension is an LS Quo, grossly inadequate and RS Quo. Earlier on Saturday, the CBT held its 235th meeting. It recommended a 3-year high interest rate of 8.25% for FY24 for its over 290 million total subscribers. Of this, around 68 million are active contributing subscribers. With this payout, the EPFO is expected to retain a surplus of 278 crore rupees in FY23 as the board recommended a distribution of 1.07 trillion rupees to EPF members and RS Quo accounts. This is on a total principal amount of around 13 trillion rupees in 2023-24. Pension range, in as total pensioners, less than equals 1,000. 3,648,314. 1,001 to 1,500. 1,173,158. 1,501 to 2,000. 868,443. 2,001 to 3,000. 1,371,911. 3,001 to 5,000. 470,318. More than 5,000. 26,769. Source: EPFO Annual Report 2022-23. Don't forget to like, subscribe, and share the videos.